हेलो एवरीवन, वेलकम टू स्मार्ट कुकिंग। ఈరోజు మనం బెల్లం పొంగలి లేదా పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ప్రసాదం పొంగలి పాలు విరిగిపోకుండా టేస్టీగా రావాలంటే ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ శనగపప్పు వేసుకోండి, 2 గ్లాసెస్ బియ్యం వేసుకోండి, వాటిని 1 or 2 టైమ్స్ వాష్ చేసి 1 గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి। అవి ఒక 30 మినిట్స్ అయినా నానాలండి। నెక్స్ట్ మనం స్టవ్ మీద బౌల్ పెట్టి అందులో 6 గ్లాసుల నీళ్లు 10 గ్లాసుల పాలు యాడ్ చేసుకోవాలండి। 10 గ్లాసులు అంటే నాకు ఇక్కడ 1/2 లీటర్ పాలు పట్టాయండి దగ్గర దగ్గరగా। ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పాలు కలుపుతూనే ఉండండి। ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యం మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టుకొని అలాగే బాగా కలుపుతూ ఉండాలి। అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నాన్ని దగ్గర పడేలా ఉడికించుకోండి। ఇప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి। ఇప్పుడు అన్నం ఉడికిపోయింది। ఇప్పుడు 1/2 టీ స్పూన్ salt వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేయండి। అన్నం బాగా ఉడికిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆపేసాం కదా, ఇప్పుడు బెల్లం యాడ్ చేద్దామండి। మనం 2.5 గ్లాసుల బెల్లం యాడ్ చేశాను నేను ఇక్కడ। గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల బెల్లం పడుతుంది। ఇక్కడ మా బెల్లం చాలా స్వీట్గా ఉంటుందండి, మీ బెల్లాన్ని బట్టి మీరు స్వీట్ అడ్జస్ట్ చేసుకోండి, అందుకనే నేను ఇక్కడ 2.5 గ్లాసులే బెల్లం వేశాను। నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి యాడ్ చేసి అందులో జీడిపప్పు, బాదం, ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి। ఇలాచీ కూడా నెయ్యిలో వేగితే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందండి, ఎక్కువగా వస్తుంది। ఇప్పుడు ఈ మిక్చర్ని పొంగల్లో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి। చూడండి, బెల్లం కూడా ఆ వేడికే కరిగిపోయిందండి। ఇలా చేస్తే పాలు విరగకుండా బాగా వస్తుంది। బెల్లం కూడా చాలా మెత్తగా ఉడకాలండి, అప్పుడే పొంగలి బాగుంటుంది। మనం గుడిలో తింటాం కదా ఇష్టంగా, అలా వస్తుందండి, ఇలా మెత్తగా ఉడికించుకుంటేనే బాగుంటుంది। లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని కలిపేసుకోండి। అంతే, సింపుల్గా స్వీట్ పొంగలి ఎలా చేసుకున్నామో చూసాం కదా। చూడండి, చాలా సూపర్గా వచ్చిందండి, చాలా టేస్టీగా వచ్చింది, స్వీట్ కూడా చక్కగా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయిందండి। చూసారు కదండి పరమాన్నం స్వీట్ పొంగల్ రెసిపీ। మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।